ఒక రోజు ఒక ఆమె చాలా అందంగా ఉందని చెప్పి మీడియా వాళ్ళు వెళ్ళారు. మేడం ఇంత అందంగా ఉన్నారు, మీరు వాడే కాస్మెటిక్స్ ఏంటి, ఉత్తమమైన కాస్మెటిక్స్ ఏంటి అని అడిగారు. వెంటనే అని చెప్పింది, నేను ఎంత అందంగా ఉండడానికి గల కారణం ఏంటంటే నా కళ్ళకు నేను కనికరాన్ని వాడతాను, నా పెదవులకు నేను సత్యాన్ని వాడతాను, నా స్వరానికి నేను ప్రార్థన వాడతాను, టోటల్గా నా ఆకృతికి నీతి వాడతాను, అందుకే నేను అందంగా ఉన్నానని చెప్పి చెప్పిందంట. హల్లెలూయా. సో ఈ రోజున మనము కూడా అటువంటి వాటిని వాడాలని పౌలు భక్తులు ఏం చేస్తున్నాడంటే ఆసక్తి చూపిస్తున్నాడు. అమ్మో, నాకు దేవుడు సంఘాన్ని అప్పగించాడు, ఈ సంఘమును నేను ఏం చేయాలంటే ఒక అందమైన పెండ్లి కుమార్తెలా, ఏసయ్యకు నచ్చే పెండ్లి కుమారుడిగా ఆయన రాబోతా ఉన్నాడు, ఆయనకు నచ్చే పెళ్లి కూతురులా చేయాలని ఆ విషయంలో పౌలు భక్తుడు ఆసక్తిని చూపిస్తూ వాక్యాన్ని జాగ్రత్తగా వారికి బోధిస్తూ ఎక్కడ తప్పుడు బోధలోనికి వెళ్ళిపోతారో సర్పం మోసగిస్తాదో అని భయపడుతూ భక్తుడు ఏం చేస్తున్నాడంటే పెండ్లి కుమార్తెల సిద్ధం చేసే పనిలో ఆసక్తిని కలిగి ఉన్నాడు. అలాగే దేవుడు నన్ను ఒక సంఘానికి కాపరగా, తన సంఘానికి కాపరగా చేసినప్పుడు నాకు ఉండాల్సిన ఆసక్తి ఏంటంటే ఈ సంఘమును ఒక అందమైన పెళ్లి కూతురులా, ఆ రాబోతున్న వరుడు యేసుక్రీస్తు ప్రభు కొరకు నాకు అప్పగింపబడిన సంఘమును ఒక అందమైన పెళ్లి కుమార్తెలా చేయటం అనేది నాకు దేవుడు అప్పగించినటువంటి బాధ్యత. దాన్ని నేను ఆసక్తితో చేయాలి, అది జ్ఞానానుసారమైన ఆసక్తి. అలాగే నీకు దేవుడు ఒక కుటుంబము అనే దాన్ని ఇచ్చాడు, ఆ కుటుంబాన్ని కూడా అందమైనదిగా అంటే ఆత్మీయ సౌందర్యంతో నింపాల్సిన విషయాల్లో మీరు కూడా ఆసక్తిని చూపించాలి. కొర్నేలియస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి శతాధిపతి, నిత్యము బిజీగా ఉంటాడు, కానీ అతని ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి బహుదాన ధర్మములు చేసేవాడు, ఇంటి వారందరితో భయభక్తులు కలిగి ఉన్నాడు. అంటే ఎంత ఆసక్తి అంటే నా ఇంటిని నేను పరిశుద్ధతలో నడిపిస్తున్నానా, నా బిడ్డలు నేను పరిశుద్ధతలో నడిపిస్తున్నానా, నా బిడ్డలు కూడా పెండ్లి కుమార్తెలా తయారవుతున్నారా ఏసయ్య అని పెండ్లి కుమారుడు వచ్చేటప్పుడు అని ఆసక్తిని చూపించాలి. కనుక రెండవదిగా మనకి ఇవ్వబడిన బాధ్యత విషయంలో మనం ఆసక్తిని చూపించాలి. దేవుడు నీకు ఏదైనా బాధ్యతనిచ్చాడా, సంఘంలో నీకు ఏదైనా పని ఇచ్చాడా, ఆసక్తితో దాన్ని చేయాలి. సమాజంలో నీకు ఏదైనా ఉద్యోగమో వ్యాపారం ఇచ్చాడా, దాన్ని కూడా నువ్వు ఆసక్తితో చేయాలి. దేవుడు నీకు కుటుంబాన్ని ఇచ్చాడా, దాన్ని ఆసక్తితో నువ్వు పెంచి పోషించాల్సిన బాధ్యత నీకుంది. అలాగనే దేవుడు మనకేది ఇచ్చినా, మనకిచ్చిన బాధ్యతను మనం ఆసక్తితో నిర్వర్తించినప్పుడు అది జ్ఞానానుసారమైన ఆసక్తిగా దేవుని యొక్క వాక్యం పరిగణించబడుతుంది. ఓకే, మీరు దేని విషయంలో ఇప్పుడు ఆసక్తిని కలిగి ఉన్నారు, దీన్ని మీరు మార్చాల్సి ఉంది అన్నది మీరు పరీక్ష చేసుకొని మీ యొక్క ప్రయారిటీస్ చేంజ్ చేసుకొని ఏ విషయంలో మనం ఆసక్తి చూపిస్తున్నామో అన్న విషయాన్ని మనం పరీక్ష చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలను దీవించినగాక.